ద లార్డ్. మన ప్రాణప్రియుడు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంన ఆ దేవాది దేవుడు మనకిచ్చే చక్కటి మాటను మరి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఎంత చక్కటి మాట దేవుడు ఇక్కడ సెలవిస్తుంటున్నాడు. నిజంగా ఎంత మంచి వాగ్దానం కదా. ఈ రోజుల్లో మనుషులమైన మనము మరి మన జీవనం కొరకు అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. ఉద్యోగాలు చేస్తుంటాం, వృత్తి పనులు చేస్తూ ఉంటాం, తర్వాత పునాది పనులు చేస్తుంటాం, వ్యాపారాలు చేస్తుంటారు. ఈ విధంగా మరి ఉద్యోగాలు చేసుకుంటూ మరి జీతాల మీద మరి బ్రతుకుతూ ఉంటారన్నమాట. అయితే కొన్నిసార్లు మనము చాలా బాధపడుతుంటాం. ఎందుకంటే మరి ఈ జీతం నాకు సరిపోవటం లేదు, మరి చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, నేనైతే చాలా కష్టపడుతుంటున్నాను, ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో కష్టపడుతున్నాను, కానీ నాకు ఈ జీతము సరిపోవటం లేదు అనే భావన మనలో కలుగుతూ వస్తుంటుంది. కానీ ఇక్కడ దేవాదేవుడు ఏమని సెలవిస్తుంటున్నాడంటే, నీవు దేవుని బిడ్డగా ఉండి భయభక్తులు కలిగి మరి జీవిస్తే మరి నిశ్చయంగా మనము మన కష్టార్జితాన్ని అనుభవించే వారిగా ఉంటామన్నమాట. కాబట్టి ఈరోజు మనము భయభక్తులు కలిగి అంటే చెడుతనాన్ని విసర్జించి ఆయనకు లోబడి మనం జీవిస్తే ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించే దేవుడు, మరి ఈ వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చే దేవుడుగా ఉంటాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యాకోబు జీవితంలో మరి తన మామ అయిన లాబాను దగ్గర ఎంతో కష్టపడుతూ ఉంటాడు. ఎంతో మరి కష్టపడుతున్నప్పటికీ కూడా తనలో ఏదో బాధ, ఎందుకంటే తన మామ మరి 10 సార్లు తన జీతాన్ని మార్చాడు. తను ఎంతో కష్టపడుతున్నా తనకేది తనకు మరి లాభం లేదని మరి యాకోబు బాధపడుతూ వచ్చాడు. అయితే తిరిగి మరి యాకోబును దేవుడు ఆశీర్వదించినట్టు మనం చూడొచ్చు. కాబట్టి ఈరోజు మరి ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మన కష్టార్జితాన్ని మనం అనుభవించే వారిగా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు మన కష్టార్జితాన్ని మనం అనుభవించి మనం ధనిలంగా మరి మేలు పొందుకున్న వారిగా మనము ఉంటాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఇదినాన మీరు మాకు ఇచ్చిన వాగ్దానానికి స్తోత్రాలు. దేవా తండ్రి, మరి మీ అందు భయభక్తులు కలిగి జీవిస్తే మా కష్టార్జితాన్ని మేము అనుభవించే వారిగా ఉంటామని మాకు తెలియజేసినందుకై మాకు ఇచ్చినటువంటి వాగ్దానానికై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. వీక్షిస్తున్న అందరినీ సియోన్లోని ప్రతి కుటుంబం ఆశీర్వదించి దీవించమని కోరుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామం స్తుతించి అడిగి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్.